ఇదిగోండి మనకి పొయ్యికి పాక వేయడానికి దొరకర పాక వేస్తున్నారండి, తాటాకులు పాక. వర్షం వస్తే ఇదంతా పొయ్యి తడిసిపోద్ది కదండి, ఈ కర్రలన్నీ పాకేస్తాకేనండి. ఇప్పుడు ఉన్నాయి కదా, ఈ పాకేసాక పాకలో వంటలు చేయడానికి బాగుంటుంది. ఇదిగో చూస్తారు కదండి, ఇది వెదురుపద్ద అండి. దీంతో ఇప్పుడు మనం పాక్ కుట్టేది చాలా దూరం నుంచి తీసుకొచ్చామండి. పాక్ కుట్టే మనిషిని అయితే నమ్మేస్తారా లేదండి, మా పక్కింటి మాయగారు అనమాట పాక్ కుట్టేది. పైన ఉన్నది దీంతో ఇప్పుడు పాక్ కుడతారు, చూస్తారు ఎలా కుడతారో. అయితే ఆ రోజు కుట్టేదా చెప్పు.
వర్షం నీళ్ళు లోపలికి రాకుండా ఇటుకలు వేసి మట్టి పోస్తున్నానండి. ఇవాళ అయితే పాక అయితే మొత్తం రెడీ అయిపోయిందండి. అలాగే మన కట్టెల పొయ్యి ఉంది కదండి, దాన్ని కూడా సరిచేయాలి. ఇది పాత పొయ్యి అన్నమాట, కొత్త పొయ్యి అక్కడ పెడతానన్నమాట. ఇప్పుడు ఈ మట్టి పోస్తున్న దగ్గర అయితే కొత్త పొయ్యిని పెడతానండి. అది తీసేయాలి, అది మధ్యలోకి వచ్చిందన్నమాట. ఎలాగైతేనే అందరం కలిసి కొత్త పాక అయితే తయారు చేసామండి. అలాగే నేను ఈ పొయ్యిని అయితే కొత్తగా రెడీ చేశాను, మొత్తం క్లీన్ చేశాను. పాక అంతా ఎలా ఉందో చెప్పండి. ఓకేనండి. ఇది వర్షం నీళ్ళు రాకుండా అన్నమాట, అటు పడ్డ నీళ్ళంతా ఆ సైడ్ నుంచి అటు బయటికి వెళ్ళిపోవాలన్నమాట, అందుకు అలా పెట్టాను. ఓకే అండి. మరి మన కొత్త పాకలో కొత్త పొయ్యిలో మొదటి వంటకం నెక్స్ట్ వీడియోలో చూద్దురు. ఓకేనండి.